ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పిల్లలకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం స్టోరీస్, డ్రాయింగ్, రైటింగ్, స్క్రిప్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం వంటి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు. Prime. Then letters, small letters, and it is Ravali. But then the Raya letters. It is technically in the English. Then in the capital, small, cursive, three last to each other. ఇలా కట్ సర్కిల్ వచ్చింది కదా, ఇలా హాఫ్ సర్కిల్ వస్తుంది. ఇలా క్లోజ్ ఉంది కూడా, క్లోజ్ చేసి ఒకటి ఇలా క్లోజ్ చేసి అవి నేను అది మీకు ఏబిసిడీ రాదని కాదు, ఏంటంటే హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఎందుకంటే మాట్లాడండి. స్లేట్స్ అండి, ఈ స్లేట్స్ ఏంది తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఉంటాయి అన్నమాట. ఆల్ఫాబెట్స్ అన్నీ. ఇది ఎందుకంటే మెయిన్ పిల్లలకు ఫౌండేషన్ కరెక్ట్ ఉంటే, ఇప్పుడు ఇంటర్ డిగ్రీ వాళ్ళకు కూడా ఆల్ఫాబెట్స్ ప్రొనౌన్సియేషన్స్ కరెక్ట్గా రావట్లేవు అనేది దాన్ని. సో ఇవి ట్రేస్ చేస్తే మనకు కరెక్ట్గా అన్నీ వస్తాయి, ప్లస్ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కోసం, వాళ్ళకి ఏబిసిడీలు ఆయిలు అన్నీ అంటే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసము ఈ సమ్మర్ క్యాంప్ చేసాం మేము. సో పెద్దవాళ్ళకి ఏంటంటే ఒత్తులు, గుణింతాలు ఏవి రావట్లేవు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్, సార్కి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా రావట్లేదని చిన్న దాంతో సార్ ఇది ఇంట్రడ్యూస్ చేశాడు ఈ స్లేట్స్. దీంతో మా పిల్లలందరూ బాగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని కూడా చూడవచ్చు. టైమింగ్ 11 to 12 అండి, 11 o'clock to 12 o'clock. అయితే ఈ వేసవి కాలంలో పిల్లలకు టైం వేస్ట్ చేయకుండా, పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగుతీసే విధంగా, వాళ్ళకు కళల పట్ల ఉన్నటువంటి అభిరుచుల్ని బయటకు తీసే విధంగా, ప్లస్ వాళ్ళకు రాయడం కానీ, చదవడం కానీ, కథలు చెప్పే విధానం కావచ్చు, డ్రాయింగ్ మీద ఉన్నటువంటి ఆసక్తిని, ఇవన్నింటినీ వెలుగుతీసేందుకు ఈ సమ్మర్ క్యాంప్ని ఈ మంత్ మొత్తాన్ని నవతెలంగాణ సాహితీ సంస్థ ప్లస్ సుందర విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ పిల్లల శిక్షణ శిబిరంలో నిర్వహించడం జరిగింది. అయితే ఇది మెయిన్గా ఎజెండా ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరగడం లేదు. ఎక్కడ కూడా బేసిక్గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లలు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో తెలుగు మాట్లాడడం రాయడం మర్చిపోతున్న పరిస్థితి. ఆ మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము కొత్తగా ఇస్తున్నటువంటి ఏదైనా ఏంటంటే తెలుగు రాయడం, హిందీ రాయడం, ఇంగ్లీష్ రాయడం, ప్లస్ అదేవిధంగా చదవడం ఎలాగా అనేటువంటి కాన్సెప్ట్స్ తోటి ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పిల్లలకు ఉన్నటువంటి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ని రావాలని చెప్పేసి అంటే మనం ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు పుస్తకాలు చదివే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ట్యాబ్స్ కానీ అదేవిధంగా ఫోన్స్ కానీ పట్టుకొని నిర్వహిస్తున్న పరిస్థితిలో మేము పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ థాట్ని తీసుకొచ్చే విధంగా స్టోరీస్ని ఎలా విధంగా చెప్తాము, స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లలకు వచ్చినటువంటి వినడం కావచ్చు, వాళ్ళకు మాట్లాడే పద్ధతి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రాసింగ్ పవర్ కావచ్చు, వాళ్ళకు ఆలోచించేటువంటి థింకింగ్ పవర్ని కావచ్చు డెవలప్ చేసే క్రమంలోనే ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్ సంబంధించి డ్రాయింగ్లో ఉన్నటువంటి కొన్ని మెలకువలు ఉంటాయి, కొన్ని నేర్పించేటువంటి పద్ధతి, డ్రాయింగ్ ఎలా చేయగలుగుతాం, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనం డ్రాయింగ్ని ఈజీగా మనం గెయిన్ చేయగలుగుతున్నటువంటి కాన్సెప్ట్ తోటి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ని ఈ 3 కాన్సెప్ట్స్ తోటి ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 3 కూడా ఈ 3 క్లాసులు కూడా ఒక ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళతోటి ప్రావీణ్యం ఒక ట్రైనర్స్ తోటి మంచి ట్రైనర్స్ తోటి నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రైటింగ్ సంబంధించినటువంటి స్కిల్స్కి సంబంధించి నల్లమల్లారెడ్డి అక్షర ఆధ్వర్యంలో మేము ఈ మంత్ 4th స్టార్ట్ చేస్తాం. 4th స్టార్ట్ చేస్తాం. దీని ఫీ ఏం లేదు, ఫ్రీ, టోటల్ ఫ్రీ. కాన్సెప్ట్ని బయటకు తీయాలి. పిల్లలు ఎంతసేపు స్విమ్మింగ్ కావచ్చు, స్కేటింగ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫోన్స్ కావచ్చు. పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒకటే, వాళ్ళు ఏడిస్తే వాళ్ళకి ఒకటే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఫోన్ ఇవ్వాలి, లేదా వాళ్ళు ఉన్నటువంటి టీవీని మాత్రం కార్టూన్ పెట్టుకొని ఇవ్వాలి. ఇవన్నింటినీ మర్చిపోయి వాళ్ళు ఉన్నటువంటి రేపు రాను క్రమంలో ఫోన్ చూస్తే మనకి సైట్ పవర్ తగ్గిపోతూ ఉంది. మీరు ఒకసారి జనరల్ అబ్జర్వ్ చేయండి. స్కూల్స్లో ఉన్నటువంటి పరిస్థితిలో 4th, 3rd, 4th వాళ్ళకి సైట్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎంతసేపు వాడిని ఫోన్కి దూరం చేసి పుస్తకాన్ని ఇస్తే మాత్రం డెఫినెట్లీ, బొమ్మలతో కూడినటువంటి పుస్తకాన్ని ఇస్తే మాత్రం డెఫినెట్లీ వాడు ఇన్నోవేటివ్ థాట్తో బయటకు వస్తాడు. రేపు రాబోయేటువంటి ఆన్స్టీన్స్ కానీ, చార్లెస్ బబేజ్లు కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారు కాబట్టి పిల్లలకు పుస్తకాలు, కార్టూన్ సంబంధించిన పుస్తకాలు ఇస్తే డెఫినెట్లీ ఇన్నోవేటివ్ థాట్తో వాళ్ళు చదువుతారు. అదో కాన్సెప్ట్ అనుకున్నాం. ఫ్రీ మేడం, ఇదంతా కూడా ఫ్రీ. ఓన్లీ నవ తెలంగాణ సాహిత్య సంస్థ ప్లస్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 365 days కూడా పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉండేటి సుందర విజ్ఞాన కేంద్రంలో పిల్లల పుస్తక కేంద్రాన్ని 365 days ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేశాము. ఆ ఎగ్జిబిషన్లో పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు ఏవైనా కావచ్చు, ఇక్కడ చదువుకోవచ్చు, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను చదువుకొని ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు తీసుకుని కూడా పోవచ్చు. ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. అయితే రీసెంట్గా పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా మొన్న డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో పిల్లలకు సంబంధించినటువంటి బాలోత్సవం నిర్వహించి పిల్లలు ఉన్నటువంటి అనేక కళలను తీసుకొచ్చి డ్రాయింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ప్లస్ వాళ్ళటువంటి ప్రతి ఒక్క కళని వాళ్ళకి ఏం వస్తుందో ఆ కళ మీద మేము డెఫినెట్గా తెలుసుకొని మేము బాలోత్సవం నిర్వహిస్తాం ప్రతి ఇయర్. కంటిన్యూ అవుతుంది మేడం. అంటే మనం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఎవ్రీ సండే, ఎవ్రీ సాటర్డే లేదా మేము డ్రాయింగ్ కాంపిటీషన్ లేదా ఏదో డెఫినెట్లీ ఏదో కాంపిటీషన్ మాత్రం దీన్ని నిర్వహిస్తాం కంపల్సరీ. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ బాల సాహిత్యం పుస్తకాలను విక్రయించడం కాకుండా పిల్లలకి దైవభక్తి, దేశభక్తిని ప్రబోధించే రీతిలో మంచి క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో బాల సాహిత్యంలో నిష్ణాతులైన విఆర్ శర్మ గారు, శాంతారాము, కొంతమంది ఈ బాలల గురించి ఎక్కువ పుస్తకాలు సాహిత్యం రాసిన సాహిత్యవేత్తలతో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 4 రోజులు ఉంటుంది. వ్యాసరచన, కథలు చెప్పడం, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఉచితంగా ఈ 30 రోజులు నేర్పడం జరుగుతుంది. అలాగే ఈ వేసవి శిబిరాల తర్వాత కూడా శని ఆదివారాల్లో ఇక్కడ నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, సుందర విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఈ పిల్లల్లో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందించే రీతిలో మంచి పుస్తకాలు చదివించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసే ఉంటారు దాదాపు ఒక 300 టైటిల్స్ వివిధ పబ్లిషర్స్, నవ తెలంగాణవే కాకుండా ఇతర పబ్లిషర్స్ కూడా పుస్తకాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పిల్లలకి కొనుక్కోవచ్చు ఉచితంగా కూడా. అదే చదువుకుని మళ్ళీ అరేంజ్ చేసి ఒక లైబ్రరీ లాగా ఈ పిల్లల పుస్తక ప్రదర్శనని 365 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల కోసం. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు చేపట్టినటువంటి అంశం, అది గమనంలో ఉంచుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాలికలను తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క పుస్తక ప్రదర్శనే కాకుండా ఈ వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ ఈ బ్రాంచ్లో చేస్తున్నాం సుందర విజ్ఞాన కేంద్రం సహకారంతో. వేరే బ్రాంచ్లు అంటే పుస్తకాల షాప్ వరకు ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాల సాహిత్యం పుస్తకాలు మీరు తీసుకోవచ్చు. 9 జిల్లాల్లో కూడా, ఉమ్మడి తెలంగాణ 9 జిల్లాల్లో కూడా ఈ బుక్ షాపులు ఉన్నాయి. నవ తెలంగాణ పుస్తకావిష్కరణలు నిర్వహిస్తున్నాం. పబ్లిషర్స్వే కాకుండా వేరే పబ్లిషర్స్ కూడా మంచి పుస్తకాలన్నీ కూడా దొరికే ఏకైక కేంద్రంగా నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఉంది. థ్యాంక్ యూ. నా పేరు సాయ లేఖ్య. నేను డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ లెసన్ నేర్చుకున్నాం. English, Hindi, Telugu. Drawing వాళ్ళు ఒకసారి రాసి చూపించిన తర్వాత మేము చేస్తాము. టీచర్ బాగా చెప్తుంది. ఇక్కడ టీచర్ బాగుంది. లెసన్స్ రామాయణం గురించి అన్ని లెసన్స్ నేర్చుకుంటాను. మార్నింగ్ 10 to 12. స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాను.